మాజీ మంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాతవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు నారాయణ డబ్బులు పంపారని ఆరోపించారు నారాయణ పంపిన డబ్బులను వాపస్ పంపినట్లు తెలిపారు తనకు డబ్బులు పంపలేదని నారాయణ ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు అనిల్ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు డబ్బులు పంపించిన మాట వాస్తవం కదా ఆ డబ్బుల్ని నేను వెనక్కి పంపించడం మాట వాస్తవం కదా అని చెప్పమన్న అభ్యర్థిని ఇదే నారాయణ గారే పేరు పెట్టి కూడా చెప్తున్నా దానిలో దాపరికం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ల గెలుపుల కోసం మాకు ఆర్థిక సహాయం పంపిస్తే ఆ ఆర్థిక సహాయం అంటే నాతో పాటు మా సోదరుడు కూడా పంపించి ఉండొచ్చు మా సోదరుడు వెనక్కి పంపించాడు నాకు తెలియదు కానీ నేను వెనక్కి పంపించిన మాట వాస్తవం కాదా అనే దాన్ని నారాయణ గారు చెప్పాల్సి ఇది వాస్తవం ఇదేం రాజకీయం కాదు నేను ఎక్కడికైనా వచ్చేదానికి దానికి సిద్ధం ఏదానికైనా సిద్ధం అట్లాంటి నాయకుడు అంటే తన ఎన్నికలైపోయిన తర్వాత ఎక్కడైనా ఉందబ్బా మీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు నీ ఎన్నికలు పోటీ చేసిన వాళ్ళు నీ కోసం కష్టపడిన వాళ్ళు నీ కోసం జెండా మోసిన వాళ్ళు వాళ్ళ పక్కన నిలబడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మాకు డబ్బులు పంపించి మాకు ఆర్థిక సహాయం చేసి అనుకునే వ్యక్తి నిన్న రాత్రి ఇన్ఛార్జ్ చేసి రేపు ఎన్నికలంటా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు అందరూ నా కోసం కష్టపడండి ఎన్నికల తర్వాత నేను ఓడిపోతాను మళ్ళీ నేను బిషాన ఎత్తుకొని హైదరాబాద్లో కూర్చుంటాను అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించడంతో మళ్ళీ లావాదేవీలు మాట్లాడుకుంటాం వాళ్ళు చెప్పాలని కోరితే నా ఇంటికి పంపిస్తే నేను వెనక్కి పంపించి అదే వ్యక్తికి నేను ఫోన్ చేసి నీది అవసరం లేదు అని చెప్పిన మాటలో ఒక అక్షరం తప్పున్న నేను ఏ ప్రమాణానికైనా నేను సిద్ధమే